ఏళ్లుగా పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేదు శ్రమించి పనిచేస్తున్నా పనికి తగిన వేతనం రాదు ఉద్యోగం రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వ హామీని తుంగలో తొక్కింది వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలుగా డైలీ వైస్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగ భద్రత లేక పనికి తగిన వేతనం రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగుల ఇబ్బందులను పట్టించుకునే వారే లేకుండా పోయారు ఇప్పటికైనా విశ్వవిద్యాలయ అధికారులు ప్రభుత్వం స్పందించి ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పనికి తగిన వేతనం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు కాకతీయ యూనివర్సిటీలో పనిచేసే వేతన జీవుల వ్యథలపై మరింత సమాచారం వరంగల్ ప్రతినిధి సతీష్ అందిస్తారు రాష్ట్రం వస్తే అవుట్ సోర్సింగ్ కానీ అదేవిధంగా డైలీ వైలీ ఉద్యోగులు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ ఉండేటువంటి పరిస్థితి లేదు అందరినీ రెగ్యులరైజ్ చేసుకుందాం అందరికీ ఉద్యోగాలు ఇద్దాం అందరికీ మంచి శాలరీస్ ఇచ్చుకొని మంచి తెలంగాణ రాష్ట్రం లోపల అందరు సమృద్ధిగా ఉండేటట్లుగా చూసుకుందామని హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు అనేక ప్ర అనేక శాఖల్లో పనిచేస్తున్నటువంటి డైలీ వైజ్గా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు వాళ్ళకు ఉద్యోగ భద్రత లేకపోయినా వేతనాలు పెరిగేనా పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంది డైలీ వైజ్గా పనిచేసేటువంటి ఉద్యోగులు తో పాటుగా ఉన్నారు వాళ్ళ ఇబ్బందులు ఏంది వాళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అసలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు మేము కాకతీయ విశ్వవిద్యాలయం పనిచేస్తున్నాం గత ఇరవై సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం మా వేతనాలు ఎన్నిసార్లు వైస్ ఛాన్సలర్ కానీ గత ఎమ్మెల్యేలకు కానీ అందరికీ విన్నవించుకున్నా కానీ మాది పదివేలు జీతాలు ఇంతవరకు దాటలేదు కనీసం ఇరవై ఐదు వేలు లంసం క్యాజువల్ లేబర్ డైలీ వైజ్ వరకు మా అన్నీ రెగ్యులర్ చేస్తారని కేసీఆర్ రెండు వేల పద్నాలుగు తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు అందరికీ పర్నె పర్మనెంట్ చేస్తామని చెప్పారు అప్పుడు నోచుకోలేదు ఇంతవరకు నోచుకోలేదు కదా గత వైస్ ఛాన్సలర్ని కూడా అయ్యాక మా మొత్తం దా దానియంగా అయిపోయింది యూనివర్సిటీ ఈ వైస్ ఛాన్సలర్ పిఎఫ్ ఉన్నా కూడా పిఎఫ్ కట్ చేయడం లేదు ప్రతి మాకు కనీసం నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి కానీ మా జీతాలు మాత్రం పెరగడం లేదు మీ శాలరీ ఎంత మాది ఇరవై ఐదు సంవత్సరాల నుండి చేస్తున్నాను నేను ఒక డ్రైవర్ నా జీతం కనీసం ఇప్పుడు పదివేల పదివేల మూడు వందలే డైలీ వైజ్గా లంసంగా పనిచేసే కార్మికులు కనీసం వాళ్ళ చర్చ కూడా లేకుండా వాళ్ళ శాలరీకి సంబంధించిన చర్చ కూడా లేదని చెప్తాం మీరు ఏం పని చేస్తారు ఇక్కడ మీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ఏంటంటే సార్ ఇప్పుడు మేము చేయబట్టి ఇరవై ఇరవై సంవత్సరాలు అవుతుంది ఎలాంటి వేదన తక్కువ అతి తక్కువ వేతనంతో మేము పనిచేస్తున్నాం అది తక్కువ వేతనం అంటే వాళ్ళ రోజున ఇరవై పన్నెండు వేలు పదకొండు వేలు పదమూడు వేలు వేతనం తీసుకుంటున్నాం కాబట్టి ఆ వేతనం తగ్గట్టుగా సరుకులు కొంటే కూడా ఆ సరుకులు కుటుంబం పోషించలేకపోతున్నాం ఏంటంటే ఈ పోషించలేకపోతుంది అంటే ఇతర ఇక్కడ జీతాలు తక్కువనే ఆడ అక్కడ రేట్లు ఎక్కువైపోతున్నాయి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారంటే మేనిఫెస్టోలో ఏ రోజు నాడు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ తెలంగాణ వస్తే విశ్వవిద్యాలయాలు ఉన్న ఎంప్లాయీస్ అందరికీ మేము న్యాయం చేస్తా పర్మెిన యూ యూజ్ స్కేల్ ఇప్పిస్తా చేపిస్తాం ఇప్పుడు అంశం క్యాజువల్ లేకుండా మొత్తం టోటల్గా పర్మిట్ చేయిస్తా అని చెప్పి ఆ రోజు నాడు కేసీఆర్ పెట్టిన మేనిఫెస్టోలో అదొక ఎజెండా ఆ ఎజెండా ఇంతవరకు కూడా ఇలా యూనివర్సిటీకి విశ్వవిద్యాలయాల ఉస్మాన్ యూనివర్సిటీ కానీ ఖాతీ యూనివర్సిటీలో కానీ ఏ ఇలాంటి ఇంత జరిగిన పరిస్థితి ఉన్నది చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది చేయబట్టి మీరు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పండి సార్ గత ఇరవై సంవత్సరాలు నేను చేస్తున్నా సార్ ఇంతవరకు కూడా ఒక్కరోజు కూడా ఇంప్లిమెంట్ ఎన్నో ఇచ్చినాం సార్ అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అటు సమైకరాస్తే గవర్నమెంట్ ఇరవై దాకర్ రావు కూడా వచ్చిన సార్ అప్పుడు ఆ గవర్నమెంట్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన సార్ ఇంతవరకు కూడా ఒక్క రూపాయి కూడా పెంచలేదు గత ఇరవై ఐదు ఏళ్ళు చేసినా కానీ ఇంటి దుబ్బర బతుకులు సార్ మస్తు ఘోరంగా ఉన్నాయి వాళ్ళు ఇన్ఛార్జీ పరిపాలన నేను అర్థం కానీ రెగ్యులర్ వేయించాల్సిన లేదు మా సమస్యలను పరిష్కరించే లేదు సార్ మరి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి మీతో పాటు ఉన్నటువంటి కార్మికులు ఇబ్బందులు నేను ఇరవై ఐదు సంవత్సరాలు చేస్తున్నాను ఈ చాలి చాలని బతుకులతో పిల్లల స్కూల్లో ఫీజులు కట్టలేని పరిస్థితి మేము బతకలేని పరిస్థితి నేను బయట నైట్ పూట ఆటో నడుపుకొని బతికే పరిస్థితి నాకు యాక్సిడెంట్ కూడా అయింది కన్ను కూడా పోయింది మేము ఇంత చాలి చాలని బతుకులతో ఇంకా ఎన్ని రోజులు బతకాలి ఈ ప్రభుత్వం వచ్చి మాకేం మేలు చేసింది ఏం లేదు మాకు కూడా న్యాయం జరగాలని మా ఉన్న పోస్టులో మాకన్నా నింపమని మేము అధికారులను అడుగుతున్నాం మొత్తం చూస్తూ ఉన్నాం మా జీవితాలన్నీ కూడా ఇక్కడ సేవ చేయడానికి సరిపోతూ ఉన్నాయి అదేవిధంగా మీరు ఏ విధంగా ఇబ్బందులు అనుభవిస్తున్నారో చెప్పండి ఇక్కడ ఏంటంటే కాకత యూనివర్సిటీలో మూడు కేడల్గా పనిచేస్తున్నారు ఒకటి లంసం ఒకటి క్యాజువల్ లేబర్ ఒకటి అదేవిధంగా డీల్వేజ్ ఒకటి మూడు కేడలుగా పనిచేస్తున్నారు ఒక్కొక్క కేడల్కి ఒక్కొక్క రకమైన జీతాలని అందరూ సమానంగా పనిచేస్తున్నారు తక్కువ జీతాలని తక్కువ అంటే ఇప్పుడు నేను చేయబడి పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలు అంటే నాకు వచ్చేసి తొమ్మిది వేల రెండు వందల జీతం ఇస్తాను డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని మీరు డిమాండ్ చేసేది ఏంటంటే కాకతీయ యూనివర్సిటీలో ఉన్న ఖాళీ పోస్టులని రెగ్యులరేషన్ చేయాలి ఇంటర్నల్ నోటిఫికేషన్ ఇచ్చి ప్రతి ఒక్కరికి జీతాలు పెంచుకుంటూ ప్రతి ఒక్కరికి రెగ్యులరేషన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మొత్తానికి చూస్తా ఉన్నాం మేము పూర్తి స్థాయి లోపల మా యూనివర్సిటీలో ఉండేటువంటి పనుల కోసమే వెట్టి చాకిరీ చేసేటువంటి గతంలో పురాతన కాలంలో ఉన్నటువంటి వెట్టి చాకిరి ఇప్పుడు యూనివర్సిటీలో కనబడుతుంది వేతనాలు పెంచాలని కార్మికులు అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు కెమెరా పర్సన్ భిక్షపాతో సతీష్ రాజ్ న్యూస్ వరంగల్